అందరికీ నమస్కారం అండి. పల్లవి యొక్క ఛానల్ స్వాగతం. మీ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీతో షేర్ చేసుకోబోయే పూజా విధానం గురించి తెలుసుకుందామండి. ఈరోజు పూజా విధానం దసరా నవరాత్రులలో అఖండ దీపారాధన ఏ విధంగా, ఎప్పుడు, ఎలా, ఏ సమయంలో చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, మరి అఖండ దీపారాధన కొండెక్కితే ఏమి చేయాలి, మరెన్నో విషయాలు అఖండ దీపం గురించి ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా అఖండం అంటే ఖండము లేనిది, నిరంతరము వెలుగుతూ ఉండేదే అఖండ దీపం అన్నమాట. మరి అఖండ దీపారాధనని మనం ఏ ఏ సమయాల్లో వెలిగిస్తాము అంటే, ఏ సమయంలో వెలిగిస్తాము అంటే శుభకార్యం జరిగేటప్పుడు, అలాగే దేవి నవరాత్రులలో, అలాగే పెద్ద పెద్ద పూజలు వ్రతాలు జరిగే సమయాలలో మనం ఈ అఖండ దీపారాధన అనేది వెలిగిస్తూ ఉంటాం. మరి ఏ సమయంలో వెలిగించాలి అనే విషయానికి వచ్చినట్లయితే, సూర్యోదయానికి ముందే మనం ఈ అఖండ దీపారాధన అనేది వెలిగించాలండి. అంటే ఉదయాన్నే నిద్రలేచి తలంట స్నానం చేసుకుని ఇల్లు శుభ్రం చేసుకుని దేవుని మందిరం కూడా శుభ్రం చేసుకోవాలి. అమ్మవారికి చక్కగా పీఠకాన్ని ఏర్పాటు చేయాలండి. మీకు దేవుని మందిరం ప్రదేశం ఉంటే అక్కడే మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా అమ్మవారికి బ్రాహ్మీ ముహూర్తంలోనే మనం అఖండ దీపారాధన చేయాలి. అఖండ దీపం అంటే ఈరోజు ఏ సమయానికి బ్రాహ్మీ ముహూర్తంలో అఖండ దీపాన్ని వెలిగించామో మరుసటి రోజు అదే సమయం వరకు వెలుగుతూ ఉండడమే అఖండం. మరి దేవి నవరాత్రులు అంటే 9 రోజులు కదండి. దేవి నవరాత్రులు 9 రోజులు కూడా మనం ఈ అఖండ దీపారాధనను నిరంతరము వెలుగుతూ జాగ్రత్త వహిస్తూ పాటించవలసిన నియమాలు పాటిస్తూ ఉండడమే అఖండ దీపారాధన మనం ఇంట్లో వెలిగించుకోవచ్చు. మరి ఈ అఖండ దీపారాధన ఆనవాయితీ ఉండాలా అంటే, ఆనవాయితీ అనేది ఏముండదండి, ఎవరైనా సరే ఈ అఖండ దీపారాధనను వెలిగించవచ్చు. ఖచ్చితంగా వెలిగించాలా అంటే అలా ఏమీ లేదండి. మరి కలిసం ఆనవాయితీ లేనివారు లేదా అఖండ దీపం ఆనవాయితీ లేనివారు ఈ రెండు కూడా లేకుండా కూడా మనం దసరా నవరాత్రి పూజా విధానం ఎలా చేయాలి అనే విషయాన్ని నేను ముందుగానే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. అలాగే అఖండ దీపారాధన వెలిగించడానికి మనకు కావలసింది ఏమిటి అంటే, పెద్ద మూకిడి కావాలండి, మట్టి మూకిడి. అలాగే వెండిది కానీ మనకి, లేదంటే ఇత్తడిది కానీ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మట్టి మూకిడి అయితే శ్రేష్టం. చక్కగా కొంచెం పెద్ద మూకిడి తెచ్చుకోవాలండి, ఎందుకంటే మనకి నిరంతరము వెలుగుతూ ఎక్కువ నూనె పట్టేది అయి ఉంటే మంచిదన్నమాట. ఇలా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం నీళ్ళల్లో మనం ఆ మూకిడి మునిగేదాకా నీళ్లు పోసి అలానే ఉంచాలండి. ఒక గంట అరగంట సేపు అలానే ఉంచినట్లయితే అందులో ఏమైనా చిన్న చిన్న రంధ్రాలు లాంటివి అని ఉంటే అందులో నుంచి నీరు బయటకు వెళ్ళిపోయి నీరు అంతటినీ పీలుస్తుందన్నమాట. మీరు డైరెక్ట్గా అలానే మూకిడి పెట్టారనుకోండి, ఆ మూకిడిలో నూనె పోయినంత నూనె అనేది పీల్చేస్తూ ఉంటుంది. కాబట్టి చక్కగా ముందుగానే మనం నీటిలో పెట్టడం వల్ల ఆ నీరంతా పీల్చుకొని మనకి చక్కగా తర్వాత ఎండలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోజున మనం ఎప్పుడైతే అఖండ దీపారాధన వెలిగిస్తూ ఉన్నానో ఆ సమయానికి చక్కగా ఆరిపోయి ఉంటుంది కాబట్టి మట్టి మూకిడికి నిండుగా పసుపు రాయాలండి. ఎక్కడ కూడా తెరలు లేకుండా, అంటే ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా చక్కగా పసుపు అనేది చక్కగా రాసుకోవాలి. అలాగే ఒక పీటను తీసుకుని పీటకు కూడా పసుపు రాసి వరిపిండితో ముగ్గులవి పెట్టాలండి. అలాగే మట్టి మూకిడికి కూడా పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్లు అవి పెట్టి ఏర్పాటు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనకి అఖండ దీపారాధన వెలిగించడానికి ఒత్తి అనేది అవసరం కదండి. ఒత్తి విషయానికి వచ్చినట్లయితే మనకు అఖండ దీపం వెలిగించడానికి ఒత్తి అనేది మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుందండి. చక్కగా తెచ్చుకొని వెలిగించుకోవచ్చు, లేదా ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చండి. మనం బయట మార్కెట్లో తెచ్చుకున్నట్లయితే అది కొంచెం లావుగా మనకి పొడవుగా ఉంటుంది కాబట్టి మనకి నిరంతరం వెలుగుతూ ఉండాలి కాబట్టి ఎక్కడా కూడా ఆ దీపాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి కాబట్టి మార్కెట్లో కొన్నదైతే మంచిది కాబట్టి అది మనం ఉపయోగిస్తే ఇంకా మంచిదండి. మరి అఖండ దీపారాధన కొండెక్కితే ఏం చేయాలి? అఖండ దీపం కొండెక్కితే శుభమా అశుభమా? మనం అశుభంగానే ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి అఖండ దీపారాధన కనుక కొండెక్కినట్లయితే ఆ ఒత్తి తీసేసి మరలా కొత్త ఒత్తి కొనుక్కు వచ్చి ఆ నూనెలో మళ్ళీ ఆ కొత్త ఒత్తి వేసి వెలిగించవచ్చు. మరి దీపం కొండెక్కిన తర్వాత ఆ నూనెని ఉపయోగించవచ్చా అంటే, ఇక్కడ మీరు అఖండంగా వెలిగిస్తున్న అదే ముకిట్లో ఆ నూనెను ఉంచి అందులో మరి ఈ ఒత్తి మీరు కొనుక్కు వచ్చిన ఒత్తి వేసి
అమ్మవారి ముందు క్షమావార్తను కోరి అప్పుడు ఆ అఖండ దీపాన్ని అనేది వెలిగించాలన్నమాట. ఈ విధంగా మనం అఖండ దీపారాధన అనేది క్షమాపార్థను కోరి కొండెక్కితే ఈ విధంగా చేయాలండి. అలా అని చెప్పేసి మనకు ఆల్టర్నేట్గా ఏదన్నా ఒక విషయం ఉంది కదా అని చెప్పి మనం కొంచెం నిర్లక్ష్యంగా ఉండకూడదు. జాగ్రత్తలు వహిస్తూ అఖండ దీపారాధనను నిరంతరం వెలిగేలాగా చూసుకుంటమే చాలా మంచిది. మరి అఖండ దీపారాధన ఎలా వెలిగించాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా ఇతర ప్లేట్ తీసుకున్నాం కదా, అందులో ధాన్యం పొయ్యాలండి. ఈ ఒడ్లోనే ఎందుకు పొయ్యాలి అంటే, మనం నడుము విరగని బియ్యాన్ని మనం అఖండ దీపారాధన వెలిగించేటప్పుడు ఆ ప్లేట్లో పొయ్యాలన్నమాట. మరి నడుము విరగని బియ్యం అనేది కొంచెం కష్టం కాబట్టి ఇలాంటి ఒడ్లు కానీ ధాన్యం కానీ ఉపయోగించి మనం దీపారాధనకి ఏర్పాటు చేసుకోవచ్చు. ముందుగా ధాన్యాన్ని పోసిన తర్వాత అందులో ఓమని, శ్రీమని, హ్రీమని రాయాలండి. ఇలా రాసిన తర్వాత చక్కగా మనం, ఎందుకు అంటే మనం ఏ పూజ చేసినా సరే అమ్మవారిని అయ్యవారిని తలుచుకుంటాం అన్నమాట. ఇలా తలుచుకుని ఒక ప్లేట్ని పెట్టుకోవాలండి. ఎందుకు అంటే మనం మట్టి ముక్కుడు అటు ఇటు దొరలకుండా జాగ్రత్తగా అందులో ఉండడం కోసం ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత అందులో నూనె పోసుకోవాలండి. నూనె విషయానికి వచ్చినట్లయితే నువ్వుల నూనె ఉపయోగించవచ్చు, ఆవు నేతను కూడా ఉపయోగించవచ్చు, లేదా కొబ్బరి నూనె కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేసిన తర్వాత మీరు ముందుగా మనం ఒత్తిని నూనెలో తడిపి ఇందులో పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుందండి. కాబట్టి ఒత్తి చూపిద్దామని చెప్పి నేను ముందుగా నేను తడపలేదన్నమాట నూనెట్లో, అందుకని మీ ముందే నేను ఆ ఒత్తిని చూపించి ఇక్కడనే వెలిగిస్తున్నాను అన్నమాట. ఈ విధంగా మొదలలో మనం ఒత్తిని అనేది కొంచెం నూనె తడిపి ఉంచినట్లయితే వెంటనే మనం దీపారాధన చేయడానికి వీలుగా ఉంటుంది. మరి ఎలా వెలిగించాలి అంటే ఏకహారతితో ఈ దీపారాధన అనేది చేయాలండి. ముందుగా నిత్య దీపారాధన వెలిగించిన తరువాతే అఖండ దీపం అనేది వెలిగించాలి. దీపం మొదట్లో విష్ణువు, మధ్య భాగంలో శివుడు, చివరి భాగంలో బ్రహ్మ ఉంటారు. ఇది త్రిమూర్తిమయం, అలాగే త్రిశక్తిమయం అని కూడా అంటారండి. అంటే శక్తి గురించి మొదట్లో లక్ష్మి ఉంటుంది, మధ్యలో సరస్వతీదేవి ఉంటుంది, చివరిలో పార్వతీదేవి ఉంటుంది. కాబట్టి దీపం అంటే త్రిమూర్తిమయం, త్రిశక్తిమయం, దేవతలందరూ గమనిస్తూ ఉండడమే ఈ అఖండ దీపారాధన యొక్క విశిష్టత అన్నమాట. మనం అఖండ దీపం వెలిగించాము అంటే ఆ ప్రదేశంలో దేవతలందరూ కూడా కొలువు తీరు ఉన్నారు అని ఒక అర్థం. కాబట్టి జాగ్రత్తలు వహిస్తూ పాటించవలసిన నియమాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అంటే మనం అఖండ దీపారాధన చేసినప్పుడు సాత్వికమైన ఆహారాన్ని తినాలి, అబద్ధాలు ఆడకూడదు, ఇంటికి తాళం వేసి బయట ఎక్కడికి వెళ్ళకూడదు. అఖండ దీపారాధనను జాగ్రత్తగా గమనిస్తూ నూనెను పోస్తూ ఒత్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వెలిగిస్తూ ఉంటే చాలా మంచిదండి. అలాగే అఖండ దీపారాధనను ఏ దిక్కును చూస్తూ ఉండాలి అంటే తూర్పు ముఖంగా లేదా ఉత్తర ముఖంగా కూడా చూస్తూ ఉండవచ్చు. ఈ విధంగా మనం అఖండ దీపారాధనను వెలిగించవచ్చండి. మీకు అఖండ దీపం మీద ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో అడగండి. అక్కడ మీకు సమాధానం చెప్తాను. చక్కగా అమ్మవారికి మంగళహారతలు అవి ఇచ్చి దీపధూప నైవేద్యాలన్నీ కూడా సమర్పించండి. ఇదండి ఈరోజు పూజా విధానం. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం అండి.